మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జూన్ 29 తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు. మరి ఆ రోజున శ్రీ మహావిష్ణువుకు ఈ ప్రసాదం పెడితే మీకు 100,000 పూజలు చేసిన ఫలితం దక్కుతుంది. ఈ ప్రసాదం పెట్టడం వల్ల మీకు ఆ శ్రీవారి అనుగ్రహం లభిస్తుంది. మన హిందూ సాంప్రదాయాలలో తొలి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పండుగతోనే హిందువుల పర్వదినాలు మొదలవుతాయి. వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానం ఉంది. దీన్నే శయన ఏకాదశి అని, హరివాసరం, పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ విశిష్టత, పూజా విధానం గురించి మరియు తొలి ఏకాదశి రోజు ఏ ప్రసాదం పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ నెలలో లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున ఆయన తిరిగి మేల్కొంటాడు. ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణము, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవటం లాంటివి చెయ్యాలి. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఎంతో విశిష్టత ఉన్న ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేయటం వల్ల ముక్తి కలుగుతుంది. కానీ ఆరోగ్య సమస్యల వల్ల కొందరు ఉపవాసం చేయలేకపోతూ ఉంటారు. వృద్ధులు, పిల్లలు కూడా ఉపవాసం చేయలేరు. బాలింతలు, పసిపిల్లలు ఉన్నవారు, గర్భంతో ఉన్నవారు కూడా ఉపవాసం చేయలేరు. 12 సంవత్సరాలు పైబడిన పిల్లలు ఉపవాసం చేయవచ్చు. అయితే ఉపవాసం చేసేవారు, చెయ్యని వారు అందరూ కూడా ఈ తొలి ఏకాదశి రోజు స్వామివారికి ఈ ప్రసాదాన్ని పెడితే ఉపవాసం చేసినంత ఫలితం దక్కుతుంది. మరి ఆ ప్రసాదం ఏమిటో తెలుసుకునే ముందు మీకు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు బాగా సపోర్ట్గా ఉండండి. ఇక వీడియోలోకి వస్తే, ఆ శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ పర్వదినాన ఆ స్వామివారికి పేలాల పిండిని సమర్పించాలి. పేలాల పిండిని సమర్పించటం వల్ల మీకు ఆయన అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు, సుఖభోగాలు అనుభవిస్తారు. అయితే ఈ పేలాల పిండితో పాటుగా కేసరిని ప్రసాదంగా సమర్పించండి. కేసరి లేదా కేసరి బూరెలు స్వామివారికి సమర్పించండి. తొలి ఏకాదశి రోజున స్వామివారికి కేసరితో చేసిన నైవేద్యాన్ని పెడితే మీకు ఆయన అనుగ్రహం లభించినట్లే. ఈ తొలి ఏకాదశి రోజున గుడిలో కూడా రవ్వ కేసరి పేలాలు నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అయితే ఉపవాసం చేసేవారు అస్సలు నైవేద్యాన్ని తినరు. అలా చేయటం మహాపాపం. గుడిలో పెట్టిన నైవేద్యాన్ని తినటం వల్ల ఉపవాస దీక్షకు భంగం కలిగినట్లు కాదు. ఉపవాసం చేసేవారు గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఇచ్చే తీర్థం, ప్రసాదం తినవచ్చు, త్రాగవచ్చు. దీనివల్ల ఎటువంటి నష్టం కలగదు. కానీ గుడిలో పెట్టే నైవేద్యాన్ని వద్దు అంటే మాత్రం అది చాలా పాపం అని పండితులు చెప్తూ ఉన్నారు. కొందరు తొలి ఏకాదశి రోజున కఠిన ఉపవాస దీక్షను చేపడతారు. అంటే పచ్చి మంచినీళ్లు కూడా త్రాక్కుండా ఉండి ఉపవాసాన్ని చేస్తారు. దీనివల్ల మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. దేవుడి అనుగ్రహం పొందడానికి ఉపవాసం చేయవచ్చు, కానీ మరీ కఠినమైన నియమ నిబంధనలతో చేయకూడదు. దేవుడి కోసం మనం ఏ పూజ చేసినా, వ్రతం చేసినా, ఉపవాసం ఉన్నా, జాగరణ చేసినా అది మనం సంతృప్తిగా, సంతోషంగా చేయాలి. ఏదో మొక్కుబడిగా చేసినట్లు చేస్తే ఆ పూజ ఫలితం మీకు దక్కదు. ప్రాణం మీదకి తెచ్చుకొని చేయవలసిన అవసరం కూడా లేదని పండితులు, శాస్త్రం తెలిసిన పండిత శాస్త్రజ్ఞులు ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నారు.
ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండటం. మనం ఒక 5 నిమిషాలు పూజ చేసినా 10 నిమిషాలు పూజ చేసినా మన మనసును దేవుడిపై లగ్నం చేయటమే ఉపవాసం. ఉపవాసంలో ఉన్న తారతమ్యం ఇది. దేవుడికి ఏది సమర్పించినా అది మనస్ఫూర్తిగా సమర్పించాలి. అలాగే ఉపవాసం చేసేవారు, జాగరణ చేసేవారు ఈ తొలి ఏకాదశి రోజు కొన్ని నియమాలు పాటించాలి. చాలామంది జాగరణ చేస్తారు. తొలి ఏకాదశికి అయితే జాగరణ అంటే రాత్రంతా మేలుకొని ఉండి సినిమాలు చూడటము, ఫోనుల్లో గేమ్స్ ఆడుకోవటం, ఇతరులతో ముచ్చట్లు చెప్పుకోవటం కాదు. జాగరణ చేసేవారు స్వామివారి భక్తి కీర్తనలు వినటం, పాడటము చెయ్యాలి. స్వామివారి కథలు వినాలి. విష్ణు సహస్రనామం వంటివి పఠించాలి. లేదా భాగవతాన్ని చదువుకోవాలి. స్వామివారి సన్నిధిలో గడపాలి. అంతేగాని 10 మంది ఒక్క చోట చేరి మాటలు చెప్పుకుంటే జాగరణ ఫలితం దక్కదు. జాగరణ చేసేవారు పూర్తిగా స్వామివారి సన్నిధిలో వారి సేవలో గడపాలి. కథలు వింటూ భాగవతంలో స్వామివారు ఇచ్చిన సూచనలు, ఆదర్శాలను తెలుసుకోవాలి. అలాగే ఉపవాసం ఉన్నవారు కుటుంబ సభ్యులపై అరవటం వంటివి అస్సలు చేయకూడదు. పిల్లలను తిట్టడం, కొట్టడం వంటివి కూడా చేయకూడదు. ఉపవాసం ఉన్నవారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఉపవాసం ఉన్నవారు పచ్చిపాలు, పండ్లు వంటివి ఆహారంగా తీసుకుంటే సరిపోతుంది. వండిన పదార్థాలు తినకుండా ఉంటే చాలు. ఉపవాసం ఉన్నవారు మంచంపై కానీ నేలపై కానీ మధ్యాహ్న వేళల్లో నిద్రించకూడదు. ఇంకా ఉపవాసం చేసి జాగరణ చేయలేని వారు ఆ రాత్రి కేవలం నేలపై మాత్రమే నిద్రించాలి. తొలి ఏకాదశి రోజు ఉపవాస జాగరణ చేసేవారు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించండి. అలాగే ఖచ్చితంగా స్వామివారికి పేలాల పిండితో పాటు కేసరి నైవేద్యాన్ని సమర్పించండి. కేసరి అంటే రవ్వ కేసరి లేదా రవ్వ కేసరితో చేసిన బూరెలు స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. పేలాల పిండితో పాటుగా ఈ నైవేద్యాలను స్వామివారికి సమర్పించినట్లయితే మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. స్వామివారికి కేసరి బూరెలు అంటే చాలా ఇష్టం. ఈ తొలి ఏకాదశి రోజున స్వామివారికి ఈ కేసరి బూరెలు సమర్పించి మీ కోరికను కోరుకున్నట్లయితే ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని పండితులు చెబుతూ ఉన్నారు. అలాగే ఈ తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని తప్పకుండా తినాలని పెద్దలు చెబుతూ ఉన్నారు. పేలాల పిండి వాతావరణంలో వచ్చే మార్పుల నుండి మనులను కాపాడుతుంది అని పెద్దల మాట. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల మనకు జన్మనిచ్చిన మన పూర్వీకులను ఈ రోజున తలుచుకోవటం మన బాధ్యత. అలాగే పేలాలు ఆరోగ్యపరంగా కూడా ఎంతగానో సహాయపడతాయి. శరీరంలో వచ్చే అనేక మార్పులను గ్రహించి శరీరానికి తగినంత ఉష్ణోగ్రతను ఇస్తుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమవుతుంది కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలిగిస్తుంది. అందువల్ల ఈ రోజున దేవాలయాలలోనూ ఇళ్ల వద్ద కూడా పేలాల పిండిని ప్రసాదంగా పంచుతూ ఉంటారు. అలాగే ఉపవాసం చేసేవారు నేరేడు కాయను తినటం మంచిది. ఉపవాసం ఉన్నవారు పండ్లు తినవచ్చు అని చెప్పుకున్నాం కదా, పండితులు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఈ తొలి ఏకాదశి రోజున నేరేడు కాయను తిని మీ శరీరాన్ని బలపరచుకోండి. అలాగే మర్చిపోకుండా ఈ తొలి ఏకాదశి రోజున స్వామివారికి పేలాలను కేసరి లేదా రవ్వ కేసరి బూరెలను నైవేద్యంగా సమర్పించి ఆయనను ప్రసన్నం చేసుకుని అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను మీ సొంతం చేసుకుని ఆనందంగా జీవించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.